నిన్న మా పక్కింటి ఆంటీ వచ్చి ఏం చేస్తుంటావు బాబు అని అడిగింది. ఖాళీ ఆంటీ అన్నాను. ఏమైనా పని చేసుకోవచ్చు కదా బాబు అంది. నేనన్నాను మీ అమ్మాయి నెంబర్ ఇవ్వచ్చు కదా ఆంటీ, చాట్ చేసుకుంటానన్నాను. ఇచ్చాను, ఇంక మళ్ళీ అడగదు, ఇంక నా జోలికి రాదు. రాత్రి మా అమ్మ తిట్టేస్తుంది నన్ను, మొబైల్ ఎక్కువ ఆడేస్తున్నారు నువ్వు, నీకు మొబైల్ పిచ్చి బాగా పెట్టేసింది అన్నది. నేను ఊరుకుంటానా, అమ్మ నీకు ఎప్పుడైనా వంటలకు పిచ్చి పెట్టిందా అని అడిగా. చిన్నప్పుడు మళ్ళీ ఎక్కడ మేడం అడిగేది, 8 సగం తీత ఎంత అని, నిలువుగా తీత 3, అడ్డంగా తీత 0 అనివ్వండి. ఇప్పటికీ మర్చిపోలేదు అనుకుంటున్నాను. దేవుడా, 2020 డిలీట్ చేస్తావో లేకపోతే హ్యాక్ చేస్తావో తెలియదు కానీ కొత్తగా ఇన్స్టాల్ చేయదండ్రి, వైరస్ బాగా ఎక్కువ ఉంది, ఈ సైనవులు నాశనం చేసేయారు మొత్తం. ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఈ సైనవోడు గబ్బిలాలు తినడం ఏంటి, మనం సీదులు కడుక్కోవడం ఏంటి. 2020 వచ్చినప్పుడే అర్థమైంది నాకు, ఆ దేవుడు మనతో 2020 మ్యాచ్ ఆడుతున్నాడని. తెలుసుకోలేకపోయాం ఇలా జరుగుతుందని ఈ సంవత్సరం అంతా. ఇప్పటికి ఎవరితరం కాలేదు సీరియల్ ఆపడం, దీని అమ్మ జీవితం కరోనా వల్ల అయింది. హెడ్స్ అప్ కరోనా, చరిత్ర తిరగరాసేవే. వైరస్లన్నీ ఆడవే తెలుసా, ఎందుకంటే మీరు ఆలోచించండి, వైరస్ వచ్చింది అంటారు కానీ వచ్చాడు అంటారు కదా. కరెంటు వైర్ మీద వరుసగా 6 చీమలు వెళ్తున్నాయి అంట, సడన్గా 5 చీమలో చచ్చిపోయి అంట, ఇంకోటి బతుకుందంట, ఎందుకో తెలుసా, పేరాగానో ఆఫీస్ చెప్పులు వేసుకుందంట.